వారి వెంట వచ్చిన మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, రమణ గారు నాకు వ్యక్తిగతమైనటువంటి స్నేహితులు. ఆయనకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ఎక్కడ ఉన్నా ఏ సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేసినా కమిటెడ్గా సిన్సియర్గా దానికోసం పనిచేయటం. నాకు వారితో ఉన్న పరిచయ కాలంలో గత 20-25 సంవత్సరాలలో నేను గమనించింది ఏంటంటే, తను నమ్ముకున్న దాన్ని, తను ఉన్న పార్టీని సిన్సియర్గా ఆచరించి సిన్సియర్గా ముందుకు తీసుకొని పోవడం తప్ప ఆయన వేరే ద్వైతీ భావంతో ఉండరు. ఇది మంచి లక్షణం. చాలామంది పార్టీలో చేరుతుంటారు. నాకు రమణ గారు చేరుతున్నప్పుడు చాలా సంతోషం కూడా కలిగింది. ఎందుకంటే వ్యక్తి యొక్క మంచి వ్యక్తిత్వం ఒకటి, రెండవది చేనేత వర్గంలో కూడా నాయకత్వం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీకి ఒకటే ఒక ఎమ్మెల్యే ఉండే, దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయింది ఎన్నికల్లో. తర్వాత ప్రాతినిధ్యం లేదు, ఆ వెలితి ఉండేది కొంచెం. మేమే ఇబ్బంది ఫీల్ అయ్యేవాళ్ళం. చాలా సందర్భాలలో మాట్లాడుతుంటే, ఇది పెద్ద జనాభా ఉండేటువంటి వర్గం, చాలా సమస్యలు ఉండేటువంటి వర్గం, సరి అయినటువంటి ప్రాతినిధ్యం లేదు అని చెప్పి కొన్ని ప్రయత్నాలు చేసినాం. ఈ మధ్యనే వరంగల్ మేయర్గా సుధారాణి గారిని తెచ్చుకోగలిగినాం. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా కూడా నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిని, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి గారిని కూడా తెచ్చుకోగలిగినాం. ఇట్లా కొన్ని కొన్ని చేస్తూ ఉన్నాం. కానీ పొలిటికల్ వయసు కూడా కావాలి, రాజకీయ ప్రాతినిధ్యం కూడా కంపల్సరీ కావాలి. చేనేత సామాజిక వర్గం అనుభవిస్తున్నటువంటి బాధలు కొన్ని ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొంత ప్రయత్నం చేస్తూ ఉంది. దేశంలో ఎక్కడ జరగని కొన్ని ఇనిషియేటివ్ తీసుకొని కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కానీ ఇంకా చాలా జరగవలసి ఉంది. చేనేత కార్మికులు ఎవరు చనిపోయినా సరే, ఏ కారణం చేత చనిపోయినా సరే, వాళ్లకు కూడా ఇప్పుడు రైతు బీమా లాగా బీమా వర్తింపజేస్తామని చెప్పి ఈ మధ్య నేను బహుశా సిరిసిల్ల జిల్లాలో నేను ప్రకటించడం జరిగింది. దానికోసం అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. డెఫినెట్గా దానికి సంబంధించి కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. రాబోయే 1-2 నెలలు మ్యాక్సిమం 3rd మంత్ నుంచి అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రమణ గారికి, వారి వెంట వచ్చిన మిత్రులు, నేను ఒకటే చెప్తా ఉన్నాను, రమణ గారి రూపంలో మీరు మంచి రాజకీయ నాయకులను చూడబోతారు. తెలంగాణ ప్రజలకు సేవ అందించే విధంగా డెఫినెట్గా నాకు వ్యక్తిగతంగానే తెలుసు కాబట్టి వారికి మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. వారిని కూడా ఒక మంచి పదవిలో తెచ్చుకుందాం. చేనేత సామాజిక వర్గానికి అవసరమైన సేవలు కూడా వారి ద్వారా కూడా జరిగేటట్టు కూడా మనం ప్రయత్నం చేసుకున్నాం. ఈ సందర్భంగా నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, తెలంగాణ రాష్ట్రం అవతరించడం, తదనంతర పరిణామాలు నేను గొప్పగా విడమర్చి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా మీ కళ్ళ ముందే జరిగిన చరిత్ర. రాష్ట్ర ఉద్యమం జరిగినప్పుడు ఎవరెవరు ఏం చేసినారు, ఎవరు ఏ పాత్ర వహించినారు అనేది అందరికీ తెలుసు. ప్రజలకు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా నిర్వహించబడుతున్న పాత్రలు కూడా రాష్ట్ర ప్రధానిక ముందున్నది. ఏం జరుగుతూ ఉంది, ఏం జరగవలసి ఉంది అనే విషయాలన్నీ ప్రజల అనుభవంలో ఉన్నాయి. ఇప్పుడు మేము చెప్తే ఏంటంటే, మేము ఏదో డబ్బా కొట్టుకున్నట్టయితే, కానీ మేము చెప్పే ప్రతి పని, ప్రతి మాట ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి మారుమూల రాష్ట్రంలోని ప్రాంతంలో ప్రజల యొక్క ప్రత్యక్ష అనుభవంలో ఉంది. వాటి గాలి మాటలు చెప్పి తమాషాలు చెప్పడం కాదు, కాంక్రీట్గా చేయాలనుకున్న పనిని స్పష్టంగా నిర్దిష్టంగా ఆలోచించి ఒక అవగాహనతోని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాం. ఒక్క విషయం నేను మీ అందరికి మనవి చేసేది ఏంటంటే, మేము తప్పులు చేసే అధికారం మాకు లేదు. చేత కాకపోతే చప్పుడే ఊకోవాలి, 4 రోజులు ఇంట పండుకోవాలి, కానీ
ఎందుకంటే రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టమని ఒక గాడిలో పెట్టమని ప్రజలు మాకు ఒక అవకాశం ఇచ్చారు అది అయితే సద్వినియోగం కావాలి తప్ప దుర్వినియోగం కాకూడదు ఒక చిన్న తప్పు దొర్లితే కొన్ని తరాలకు దెబ్బ కొడుతది కొన్ని జనరేషన్ హిట్ చేస్తది కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఎజెండా రూపకల్పన చేసుకొని ఏం జరిగితే బాగుంటదనే ఒక మార్గాన్ని పట్టాం ఆ మార్గంలో చాలా సత్ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి కొన్ని చిన్న చిన్న సవరణలు ఉంటే వాటిని చేస్తా ఉన్నాం చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం మీకు చాలా మందికి తెలువది ఈ విషయం చాలా మందికి పార్టీలో కూడా తెలువదు ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ ఉంది అంటే మేము ఏమి ఆలోచించినా మా ధోరణి ఎట్లా ఉంటుందని దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ మిషన్ కాకతీయ అనే ప్రోగ్రామ్ చెరువులను పునరుద్ధరించే కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ఒక 6-7 మాసాల ముందే వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు మన మధ్య లేరు చనిపోయినారు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆర్ విద్యాసాగర్ రావు గారు తెలంగాణ వస్తదన్నప్పటిల కొంచెం ఆశపడి మేము కొన్ని కార్యక్రమాలు రూపకల్పన చేసేవాళ్ళం కలం కాగితం తీసుకొని ఎక్కడ తెలంగాణ పునర్నిర్మాణం ప్రారంభం కావాలి తెలంగాణ ఏం కోల్పోయింది సమగ్ర రాష్ట్రం ఎక్కడి నుంచి మన పునాది మళ్ళీ మొదలు పెట్టాలి పని అని బాగా ఆలోచించేవాళ్ళం మదించేవాళ్ళం అందులో భాగంగా ఆ రోజు ఖచ్చితంగా ఆ రోజు ప్రత్యేకంగా జరిగిన చర్చలో గ్రామీణ ప్రాంతం ఆర్థికంగా పరిపుష్టమైతే తప్ప తెలంగాణ శాంతించదు పునాది నుంచి అక్కడి నుంచే మన కార్యక్రమాలు స్టార్ట్ కావాలి మొట్టమొదటి అన్నం తినేది 10 మందికి అన్నం దొరికేది వ్యాపార రంగం బలోపేతం కావాలి దానికి సంబంధించి నీటి పారుదలలో చాలా నేరపూరిత నిర్లక్ష్య వైఖరి వల్ల సమైక్య పాలకుల యొక్క నేరపూరిత క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారు ఇంగ్లీషులో దాని వల్ల అవన్నీ నాశనం చేయబడ్డాయి మన పునర్నిర్మాణ ప్రక్రియ అక్కడి నుంచే ప్రారంభం కావాలని చెప్పి రాష్ట్రం వచ్చేదానికంటే నాకు తెలిసి 5-6 నెలల ముందు నిర్ణయం తీసుకున్నాం రాష్ట్రం వస్తుందనే ఒక సంకల్పం ఉండే కాబట్టి చాలా మందికి నమ్మకం లేదు వచ్చేదాకా కానీ మేము బలంగా నమ్మి ధర్మం కోసం జరుగుతున్న పోరాటం కాబట్టి నెరవేరుతుంది భగవంతుడు కూడా సాకరించాలని నమ్మేవాళ్ళం అట్లా ఆ రోజే దాని పేరు మిషన్ కాకతీయ అనే పేరు పెట్టుకోవాలని కూడా అనుకున్నాం అట్లా అనేక కార్యక్రమాలు చేనేత విషయానికి వస్తే నేను కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా ఉండేటువంటి టైంలో అనేకసార్లు కళ్ళలో నీళ్ళు తిరిగేది సిరిసిల్ల పట్టణం కూడా వస్తుంటే కూడా ఆ రోజున్న కలెక్టర్ గోడల మీద రాయించింది చేనేత కార్మికులారా చచ్చిపోకండి చావు పరిష్కారం కాదు చాలాసార్లు మేమే అనుకుంటూ వచ్చినాం ఇన్ని సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఈ దిక్కుమాలిన స్లోగన్లు గోడల మీద చూడాల్సి వస్తుంది ఈ బాధ పోవాలని చెప్పి చాలా బాధపడేవాళ్ళం భూదాన పోచంపల్లిలో ఒకటే రోజు ఒక 6 కార్మికులు పాపం ఆత్మహత్య చేసుకుంటే జోల పట్టుకొని నేనే భిక్షాటన చేసి వాళ్ళకి తలా ఒక 50,000 ఇచ్చి ఏదో కొత్త ఆదుకునే ప్రయత్నం చేస్తాం దుర్భరమైన పరిస్థితులు ఉండేవి కొంత ప్రయత్నం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తే కొద్దిపాటి చర్యలు తీసుకుంటే ఒక ఉపశమనం లభించింది కానీ దీనికి శాశ్వత పరిష్కారం కావాలి ఈ సమస్యలకు ఒక రకమైనటువంటి శాశ్వత పరిష్కారం దిశగా తీవ్రమైన కృషి జరగాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది మిత్రులు జిల్లా మార్కండేయులు గారు ఉన్నారు సభలో ఇంకా చాలామందితో మేము ఎన్నో సందర్భాల్లో షేర్ చేసుకున్నాం నాకు కూడా కొన్ని కాంక్రీట్ ఆలోచనలు ఉన్నాయి దీనికి కొంత కన్ఫ్యూజన్స్ ఉన్నాయి దీంట్లో నేను ఎప్పుడు చెప్పినా అరమరికలు లేకుండా చెప్తాను ఈ చేనేత సంఘాల పేరిట పవర్ లూమ్స్ పేరిట మరొక పేరిట మరొక పేరిట రకరకాల కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి నేను ఈ మధ్యనే ఆ మినిస్టర్ రామారావు కూడా చెప్పడం జరిగింది చేనేత కార్మికుల లెక్కలు తీసేటప్పుడు ఒక చేనేత అంటే కుదరదు ఇప్పుడు మరమగ్గాల కార్మికులు కూడా కార్మికులే పాపం వాళ్ళు చేనేత నుంచి షిఫ్ట్ అయినారు కాబట్టి ఈ విధంగా జరగాలని చెప్పినాం చేనేత వాళ్ళు పనిచేస్తారు ఒకరోజు మన వరంగల్ జిల్లా వర్ధన్నపేట పరకాల ఆ ప్రాంతాలకు సంబంధించిన చేనేత కార్మికులు లక్షల మంది మన సూరత్లో ఉన్నారు సతీష్ అని చెప్పి అప్పుడు అక్కడ తెలంగాణ జెండా బట్టి పాపం ఉద్యమం జరిగే టైంలో గుజరాత్లో సూరత్లో టీఆర్ఎస్ జెండా ఎగిరేసి అతను ఉద్యమంలో పాల్గొనేవాడు తెలంగాణ వచ్చిన తర్వాత నేను అప్పుడు ఆ జిల్లా నుంచి మంత్రిగా ఉన్నటువంటి కడియం శేఖర్ గారిని కొంతమంది పార్లమెంట్ సభ్యులను వాళ్ళందరినీ కూడా పంపించిన సూరత్ అక్కడ పోయి వాళ్ళు పరిశీలన చేసిండ్రు వచ్చి నాకు రిపోర్ట్ ఇచ్చిండ్రు ఆ తదనంతరం నేనే వాళ్ళందరినీ ఒక 50 మందిని నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటికి పిలిపించుకొని వాళ్ళకి భోజనం పెట్టి ఆ రోజంతా కూడా వాళ్ళతో గడిపినండి వాళ్ళు ఒక మాట చెప్పారు ఆ రోజు 6-7,000 రూపాయల జీతం కూడా మీకు వస్తలేదట ఆడ పెద్ద సంక్షేమం కూడా లేదా రాష్ట్రంలో మరి ఎందుక ఆ మాత్రం డబ్బు ఇక్కడ దొరుకుతుంది కదా అంటే సార్ ఇక్కడ 365 డేస్ దొరకదు అక్కడైతే ప్రతిరోజు దొరుకుతుంది దానికోసం ఆశపడి ఉంటున్నాం ఆడ జీవితం అంత గొప్పగా లేదని చెప్పాను
మరి ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అని అంటే వాళ్ళు ఏం చెప్పిందంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా మేము అక్కడ పోయిన దానికి మన వాళ్ళంతా మంచి నైపుణ్యం సంపాదించారు ఒక్కొక్క వ్యక్తి మన వర్ధనపేట వ్యక్తి అలా 12 లూమ్స్ నడుపుతున్నాడు డిజైన్లు తయారు చేస్తున్నారు చాలా గొప్ప కళ నేర్చుకున్నారు మన దగ్గర టెక్స్టైల్ ఇండస్ట్రీని గనుక మీరు ప్రోత్సహిస్తే మేమందరికందరం 2.5 లక్షల కుటుంబాలు కూడా మళ్ళీ తిరిగి వస్తాం అట్లానే ఇక్కడ కూడా మనకు ఉపాధి దొరుకుతుందని చెప్పి చెప్తే తెల్ల టిఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్లో దాదాపు ఒక 1000 ఎకరాల జాగ తీసుకొని ఆడ మెగా టెక్స్టైల్ పార్క్ కూడా ఏర్పాటు చేశాం దానిలో నిన్న మొన్ననే పెట్టుబడులు వస్తా ఉన్నాయి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది మన రాష్ట్రంలో మంచి మేలైనటువంటి పత్తి పంటలు కూడా పండుతాయి కాబట్టి ఆ మెగా టెక్స్టైల్ పార్క్ లో మీరందరూ పేపర్లలో చూస్తుంటారు నిన్న మొన్న ఒక ఆయన చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వచ్చి మేము ఇక్కడ 3000 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పి ఆయన కూడా రావడం జరిగింది చాలా పెద్ద పెద్ద స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళందరూ కూడా వచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి రాబోయే కొద్ది రోజులలో ఆ మిల్లు అద్భుతమైనటువంటి రూపం తీసుకుంటే చాలా మంది చేనేత బిడ్డలకు అక్కడ ఆస్కారం వస్తుంది కొంత పని జరిగేటువంటి అవకాశం ఉంటుంది నేను చేనేత పెద్దలతోని సోదరులతోని ఆ రంగంలో పనిచేసిన యాక్టివ్గా పనిచేసిన మిత్రులు నాకు చాలా మంది కనపడతా ఉన్నారు మీ అందరితో కూడా నేను కోరేది ఏంటంటే గత ఓల్డ్ ఫేషన్లో ఆలోచించడం కాదు ఈ రోజున్న సిచ్యువేషన్లో నిజంగా చేనేత కార్మికులకు ఈ దుర్భర పరిస్థితి నుంచి ఈ కమ్యూనిటీ బయటపడాలంటే ఏం చేయాలి అప్రోచ్ ఏం తీసుకోవాలి మనం ఏ పద్ధతి ఏ దారి పెడితే ఈ వర్గం శాంతియుతంగా ఉంటుంది అని కొన్ని కాంక్రీట్ ఆలోచనలు చేయవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను ఏదో గాలిగత్తర మాట్లాడడం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం డిమాలి అది కాదు కథ నిజంగా ఏదైనా జరగాలి అంటే తప్పకుండా పని చెయ్యాలి పని క్రియాశీలంగా ఉండాలి అది అవసరార్థమై ఉండాలి స్లోగన్ ఓరియంటెడ్గా ఉండకూడదు కాబట్టి అటువంటి ఆలోచనలు చేనేత వర్గం నుంచి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మిత్రుడు రమణ కూడా ఇప్పుడు మనకు దోహదపడ్డాడు కాబట్టి వారు కూడా మనతో పాటు భుజం కలిపారు కాబట్టి తప్పకుండా రాబోయే రోజులలో చేనేత లోకం ఎందుకంటే నేను ఒక మాట మళ్ళా చెప్తా ఉన్నా కొంతమంది సన్నాసులకు ఏం చెప్పినా అర్థం కాదు నేను మొదట్లోనే చెప్పిన ఉద్యమం జరిగే సమయంలో చెప్పేవాడిని ఉద్యోగస్తులందరికీ చెప్పిన రోజు ఉద్యోగ సంఘాల సమావేశం జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడడం జరిగితే డెఫినెట్గా మనం మంచి ధనిక రాష్ట్రంగా ఉంటాం మంచి రిసోర్స్ఫుల్ స్టేట్గా ఉంటాం కాబట్టి ఇండియాలోనే 1 జీతాలు మీకు ఇచ్చే పరిస్థితి వస్తాను కూడా అది నేను చెప్పిన అది నిజమైంది ఇలా జరుగుతూ ఉంది మన తెలంగాణ ఉద్యోగులు దేశంలో 1 కేటగిరీలో ఇలా శాలరీస్ తీసుకుంటూ ఉన్నారు మీ అందరికి తెలిసే విషయం అట్లానే మనం మంచి రాష్ట్రంగా ఉన్నాం చాలా రిసోర్స్ఫుల్ రాష్ట్రంగా ఉన్నాం వాస్తవానికి మనది బంగారు తునుక చేతిలో పరాధీనమై నలిగిపోయినని తప్ప మనకు రిసోర్సులు లేక కాదు వనరులు లేక కాదు నేను ఒక 40 ఎకరాల భూమి అమ్మితే 2000 కోట్ల రూపాయలు ఇచ్చింది అది ప్రజాధనం ఆ డబ్బు ప్రజల సొమ్ము అట్లా వచ్చిన డబ్బునంతా ఏం చేస్తాం డెఫినెట్గా మా చేనేత కోసం వాడుకుంటాం మా దళితుల కోసం వాడుకుంటాం మా పేదరికం కోసం వాడుకుంటాం దేనికి వాడతాం ఆ డబ్బును 100% ఈ సమాజంలో ఉన్న ప్రతి వర్గం ప్రతి కార్మికులు ప్రతి ఒక్కరు తల ఎత్తుకొని గౌరవంగా ఎస్ మాది తెలంగాణ అని చెప్పుకునే పరిస్థితి రావాలని ప్రయత్నం చేస్తాం తప్ప వేరే ప్రయత్నాలు చేయం ఇంకా కొన్ని చిన్న చిన్న ముక్కలున్నాయి ఇప్పుడే ఇంతకుముందు చీఫ్ సెక్రటరీ నాకు చెప్తా ఉన్నాడు 19 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ సభ్యుల యొక్క సభ జరుగుతూ ఉండి నేను మధ్యలో లేచి వచ్చిన రమణ గారు వచ్చారు వారికి నేను కండువా కప్పి రావాలి నాకు వ్యక్తిగతంగా సన్నిహితుడు నేనే పోవాలని చెప్పి మీరు నన్ను క్షమించాలని చెప్పి నేను వచ్చిన ఇక్కడికి ఇంకా ఆయన మీద ఉండే వ్యక్తిగతమైన ప్రేమతోని నేను రావడం జరిగింది అయితే పార్లమెంట్లో మన పాత్ర ఏంది ఏం చేయాలి అనే దాని మీద చర్చ జరుగుతూ ఉంది అక్కడ చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు నిన్న ఒక ముక్క మీద అమ్మేసినారు ఇవాళ కూడా ఒక 15 ఎకరాలు 16 ఎకరాల ముక్క అమ్ముతున్నారు ఇప్పటికే 45 పాట అని చెప్పిండు ఆయన నేను వస్తూ ఉంటే అంటే మనకున్న ఒక చిన్న చిన్న ముక్కలు పరాధీనమైతాయి కబ్జాల పాలవుతాయి లిటిగేషన్ అవుతుందని చెప్పి అనుకున్న కాడ గా చిన్న చిన్న ముక్కలు అమ్మితేనే మనకు 1000 కోట్ల రూపాయల సంపద సమకూరుతూ ఉంటుంది ఇంకా ఒక మాట చెప్పానంటే లేటెస్ట్ ఫిగర్స్ ప్రకారం నేను చెప్పేది కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్క తెలంగాణలో వరి ధాన్యం పండేది మొత్తం కలిపి మంచి బెటర్ ఇయర్లో గతంలో 12000 కోట్లకు మించకపోయేది ఆదాయం వ్యవసాయంలో ఒక వరి మాత్రం వేరే పంటలు కాదు ఒక వరి ద్వారా రాష్ట్ర జీఎస్డీపీకి సమకూరే ఆదాయం ఎంత అంటే 12000 కోట్లు ఈరోజు తెలంగాణలో వరి ధాన్యం ద్వారా తెలంగాణ జీఎస్డీపీకి వస్తున్న ఆదాయం 51000 కోట్ల రూపాయలు తెలివక 51000 కోట్లు
ఇంకిది పూర్తి లెక్క కాదు ఎందుకంటే మన గుర్లు అమ్ముకుంటారు సత్తుపల్లి రైతులంతా రాజమండ్రికి అమ్ముకుంటారు అటువంటి పిల్ఫరేజ్ గోను కాంక్రీట్ గా మనకు లభించిన లెక్క ప్రకారం చూస్తేనే ద చేంజ్ దిస్ ఇస్ ద గుణాత్మకమైన మార్పు ఈ రకంగా కొంచెం పని మంచిగా జరిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి వస్తాయి పాజిటివ్ గా వస్తాయి ఇంకా ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉంటది మనం ధనిక రాష్ట్రంగా ఉన్నాం పేద రాష్ట్రంగా లేము కాబట్టి 100కు 100 శాతం చేనేత వర్గం కూడా రేపు సమున్నతంగా గౌరవంగా బతికే పరిస్థితులు వస్తాయి కొద్దిపాటి టైం ఇప్పుడు కొద్ది చేసినాం ఉపశమనంలాగా చేసుకున్నాం చచ్చిపోకుండా చేసుకున్నాం ఒక ధీమా కల్పించినాం మమ్మల్ని ఆదుకుంటది ప్రభుత్వం అనేటువంటి ఒక అవగాహన కల్పించినాం అదే విధంగా కాంక్రీట్ గా ఇంకా ఉజ్వలంగా బతకడానికి అవసరమైన మార్గాలు ఉన్నాయి లేక లేవు అవి ఏంటి ఇప్పుడు వరంగల్ టెక్స్టైల్ రూపంలో ఒకటి చేస్తా ఉన్నాం సిరిసిల్ల అపరల్ పార్క్ రూపంలో ఒకటి చేస్తా ఉన్నాం ఇంకా కొన్ని ఆవిష్కరణలు జరగాలి అదే విధంగా ఎన్యూమరేషన్ కరెక్ట్ జరిగి ఈ సొసైటీలు కూడా తప్పుడు నడక నడవకుండా గవర్నమెంట్ ఇచ్చే ప్రతి రూపాయి 100% సద్వినియోగం అయ్యేటట్టు వాళ్ళ కుటుంబాలకు చేరేటట్టు వాళ్ళ సంక్షేమం జరిగేటట్టు చర్యలు చేపట్టాలి పిల్లల్లో నేనే సమావేశం పిలుస్తా కావచ్చు చేనేత పెద్దలందరినీ కూడా పిలిచి కూర్చుంటాం మనందరం దీర్ఘంగా చర్చ చేద్దాం నేను డిపార్ట్మెంట్కి చెప్పినను వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఆ విధంగా మనం ముందుకు పోదామని నేను తెలియజేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా మీ అందరికీ నేను మనవి చేసేది ఒక స్పష్టమైన అవగాహనతో అందరు తటపార కింద పెట్టి ఇక కాదులే అని చెప్పి నిరాశకు గురైన సమయంలో నేను ఒంటరిగా బయలుదేరిన తెలంగాణ కోసం ఆ రోజు ఎటువంటి అధికారం ఉన్న పెద్దల్ని ఎదుర్కొని ఎటువంటి ఛాలెంజ్ తీసుకొని ఎన్నెల్లినో మీకు తెలుసు దానికి కేవలం గుండె ధైర్యం తప్ప ఇంకోటి లేదు ఆ రోజు ఎటు చూసినా కారు చీకటి నేను కనబడుతున్న నా ఫ్రెండ్ కూడా సందిలేకపోతుండే ఇంతో మాట్లాడితే అక్కడ తెలుస్తుందేమో అన్నట్టు అంత ఘోరమైన పరిస్థితులలో ఒంటరిగా బయలుదేరితే మొండిగా ప్రయత్నం చేస్తే చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఇలా ఖచ్చితంగా తెలంగాణ సాధ్యమైంది తెలంగాణ సాధ్యం కావడమే కాదు అద్భుతాలు ఆవిష్కరిస్తూ ఉన్నాం రెండు మూడు విషయాలు నేను చెప్తాను చెప్తే శాంతడంత ఉంటుంది రేపు గీయాలదాకా చెప్పచ్చు తెలంగాణ వచ్చినాడు కరెంటు పరిస్థితి ఏందో మీకు తెలుసు ఇండియాలో చిట్ట చివరిలో ఉన్నాం మన తలసరి విద్యుత్ వినియోగం పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ అది హ్యూమన్ ఇండెక్స్ డెవలప్మెంట్లో పరిగణిస్తారు ఆ రోజు 1070 యూనిట్లు ఈరోజు 2170 యూనిట్లు మన తలసరి విద్యుత్ వినియోగం వీఆర్ నంబర్ వన్ ఇన్ ద కంట్రీ ఇండియాలో నంబర్ వన్ పొజిషన్లో ఉన్నాం చివరి నుంచి మొదటి దశకు వచ్చేసి అంటే ఈ విధంగా అనేక రంగాలలో పట్టుబట్టి గట్టిగా చేస్తే ఇలా తెలంగాణలో కరెంటు పోతే వార్త ఉంటే వార్త కాదు కరెంటు ఉంటే వార్త ఇలా కరెంటు పోతే వార్త ఈ విధంగా ఇటువంటి గుణాత్మకమైనటువంటి మార్పులు ప్రపంచంలోనే ఇండియాలో కాదు ప్రపంచంలోనే ఎక్కడ కూడా చాలా అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలలో కూడా మన మిషన్ భగీరథ ఉంది కొన్ని చోట్ల ఉంది కొన్ని ప్రాంతాలకు ఉంది కొన్ని ప్రాంతాలకు లేదు ఆ విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం మిషన్ భగీరథ రైతులు అనుభవించిన బాధలు మీకు తెలుసు దశాబ్దాల తరబడి నష్టపోయినాం విఆర్ఓల చేతుల బతుకులైపోయినాయి ఇవాళ ధరణి ఒక విప్లవం 2 ఎకరాల భూమి ఉన్నా ఎకరం భూమి ఉన్నా నిశ్చింతగా నిద్రపోవచ్చు ఎవడు మార్చే ప్రశ్న లేదు మనం ఒక విఆర్ఓ ఎవరి భూమిని పడతావా అని ఎవరిని పడతావా అని రాసే పరిస్థితి ఒక ఎంఆర్ఓ ఈరోజు ఎంఆర్ఓకు లేదు ఆర్డీఓకు లేదు జాయింట్ కలెక్టర్ లేదు కలెక్టర్ లేదు చీఫ్ లేదు చీఫ్ సెక్రటరీ గ్రేట్ ఇంటర్వెన్షన్ ధరణి అది ఒక విప్లవం ఇట్లాంటి అనేక కార్యక్రమాలు అనేక విషయాలు తీసుకొని ప్రజలకు ఒకటి 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 కాంక్రీట్ పద్ధతిలో చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం ఈ సందర్భంలో నేను మిమ్మల్ని కోరేది ఒకటే మీ దీవెన మీ అండదండలు మీ సహకారం ఉన్నన్ని రోజులు నా లైన్ను ఎవ్వరు కూడా ప్రపంచంలో మార్చలేరు 100% నేను గుండెల నిండా ఏ తెలంగాణ అయితే స్వప్నించిందో ఏ తెలంగాణ కావాలని కోరుకున్నానో 100% దాన్ని అచీవ్ చేసి అనుకుంటే మనవి చేస్తా ఉన్నాం 100% ఎందుకంటే ఇంకా ఈ వయసులో నాకు పెద్ద వేరే ఇష్యూస్ కూడా లేవు వేరే కాంక్షలు కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఏ పద్ధతిలో అయితే అనుకున్నామో ఏ వర్గం అనుకున్నామో తప్ప ఆవిష్కరణ జరిగేదాకా నేను విశ్రమించను ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఆ విధంగా జరిగేటువంటి ఈ ప్రస్థానంలో ఈరోజు మిత్రులు రమణ గారు మంచి నిర్ణయం తీసుకొని నేను కూడా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం జరిగే ప్రయత్నంలో పాలు పంచుకుంటా నా వంతు కృషి చేస్తా అని చెప్పి రావడం
చాలా సంతోషం మరొక్కసారి వారికి వారితో పాటు వచ్చిన మిత్రులకు నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చేనేత వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విషయంలో త్వరలోనే మీకు మంచి గుడ్ న్యూస్ కూడా మీకు అందిస్తాను నేను ఆ వాయిస్ రావాలి ఇప్పటిదాకా నేను కొంత చేసినా సరిపోతలేదు ఇంకా కావాలి వాయిస్ పెరగాలి కాబట్టి అది కూడా రాబోయే కొద్ది రోజులలోనే మీ రావార్తలు కూడా వినబోతారు ఆ రకంగా ముందుకు పురోగమించి అద్భుతమైన తెలంగాణ సాధించుకుందాం మీ దీవెన ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి రమణ గారికి వారి వెంట వచ్చిన మిత్రులందరికీ కూడా స్వాగతం చేస్తున్నా సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ Thank you.